हाय फ्रेंड्स, वेलकम टू सर्स किचन। अंदर बागुन्नारा? नेनैते बागुन्नानंडी। सारी अंडी, ई रोज नेनु डाइट वीडियो चेयट्लेदु। नेनु ओक 3 डेस् डाइट चेयलेनंडी, कोंचेम हेल्थ इश्यू अन्नमाट। नेनु डाइट चेसिना कूडा वेट लास् अव्वलेनु, अलागे चाला नीरसंगा अनिपिस्तुंदी। अंटे डाइट वल्ल कादु, कोंचेम हेल्थ बागलेदु, दानि वल्ले कोंचेम टैर्ड गा अनिपिस्तुंदी। इंका डाइट चेसानंटे इंका टैर्ड अयिपोतानु। सो अंदुकोसमे 3 डेस् नेनु डैट पास चेस्तुन्नानु। मल्ली याज यूजुअल गा डैट अनेदी स्टार्ट अवुतदि। नेनु एमनुकुन्नानंटे, नेनु वीडियोलो नार्मल गा पेट्टेदान्नंडि, मामूलुगा यूज अय्येटप्पुडु यूज अवुतायिले, एवरन्ना सर्च चेसिनप्पुडु ना वीडियो कनिपिस्ते वाळ्ळकि एमन्ना यूज अवुतदि, ओकरिकि यूज अयिना यूज अवुतदि कदा अनే उद्देशंतो नेनु इन्नि रोजुलु वीडियो अप्लोड चेसेदान्नि। बट नाकोच्चे 30-40 व्यूस्लल्लोनी యూజ్ అయ్యే వాళ్ళు కూడా చూస్తున్నారని నాకు ఈ రోజే అర్థమైందండి. నాకు ఇన్స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ వచ్చింది. నేను ఫస్ట్ డైట్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పాను కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తానని. ఒక అమ్మాయి అయితే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిందండి. నాకు ఆ మెసేజ్ చేయగా చూడగానే ఎంత బాధేసిందో, అసలు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనిపించింది. ఉంటారులేండి, నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి పల్లెటూరులో మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు. సో అందుకోసమే ఇలా ఇంకా ఎవరైనా ఉన్నారేమో ఈ అమ్మాయిలాగే, కొంచెం వాళ్ళకి అవేర్నెస్ వీడియో లాగా ఉంటుంది, కొంచెం తెలిసేలాగా చెప్తాము అనేసి ఈ వీడియో చేస్తున్నానండి. ఆ అమ్మాయి ఏంటంటే, అమ్మాయికి పెద్ద వయసు ఏం కాదు, అమ్మాయికి 23 ఇయర్స్ అంట. తనకు పెళ్ళయ్యి 2 ఏళ్ళైందంట, పిల్లలు లేరంట. సో ఒక గత అదే పెళ్ళి అయిన 5-6 నెలల నుంచి ఆమె బాడీ గెయిన్ అవ్వడం స్టార్ట్ అయిందంట. తెలిసిందే కదండి, పల్లెలలో వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ అంట, వాళ్ళ అత్తలతో పాటి ఉంటారంట. సో వాళ్ళ అత్త ఆ పిల్లని టార్చర్ చేస్తుందంట అండి, ఇంకెప్పుడు పిల్లలు ఇంకెప్పుడు పిల్లలు అనేసి. సో ఆ పిల్ల నార్మల్గా అంటే, ఇంకా నేను ప్రాపర్ ఊరు అవన్నీ ఎగ్జాక్ట్గా అడగలేదు, పాపం మరి ఏ హాస్పిటల్కి వెళ్ళిందో తెలియదు. అక్కడ డాక్టర్ వెయిట్ చెక్ చేసి ఫస్ట్ బరువు తగ్గాలమ్మా, నీకు పిల్లలు పుట్టాలంటే అని చెప్పిందంట. అందరు డాక్టర్లు ఒకేలాగా ఉండరండి, కొందరు మంచిగా అన్నీ తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో బిజీగా ఉండి తను సరిగ్గా ఆమెను అనలైజ్ చేయలేదో ఏమో నాకు తెలీదు. సో డాక్టర్ ఆ మాట చెప్పినప్పటి నుంచి వాళ్ళ అత్త టార్చర్ చేస్తుందంట ఆ పిల్లని, బరువు తగ్గితే కదా పిల్లలు పుట్టేది, బరువు తగ్గితే కదా పిల్లలు పుట్టేది అనేసి. కడుపు నిండా అన్నం కూడా తినలేకపోతుందంట, కొంచెం అన్నం తిన్నా కూడా వాళ్ళ అత్త ఇలా చూస్తుందంట, ఇంకెప్పుడు తగ్గేది, అంతంత అన్నం తింటే బరువు తగ్గుతావా అనేసి. సో ఆ అమ్మాయి ప్రతి ఒక్క వీడియో చూస్తుందంట, ఆమెకి అవైలబుల్లో ఉన్నవి ఫాలో అవుతుందంట. కొంచెం పండ్లు ఆకుకూరలు అవి తిందామని అడిగితే ఆమె చెప్ తింటే తగ్గిస్తే బరువు తగ్గుతారు, కానీ ఎవరైనా తింటే బరువు తగ్గుతారా, ఎవరు చెప్పారు నీకు ఆ పండ్లు పాడు ఇంకా తిన్నావంటే ఇంకా ఊరిపోతావు వద్దు అనేసి చెప్తుందంట. ఆ పిల్ల పొద్దున చాలా తక్కువ తింటుందంట, మధ్యాహ్నం చాలా తక్కువ తింటుందంట, గత 3 నెలల నుంచి రాత్రి ఏం తినకుండా పడుకుంటుందంట. అయినా కూడా బరువు తగ్గట్లేదు అక్క, నేను ఏం చేయాలి, అసలు చిన్నపిల్లలు కూడా తినరు నామైన, అంత తక్కువ తింటున్నాను అయినా కూడా నేను బరువు తగ్గలేకపోతున్నాను అంటుంది. అక్క నాకు చాలా బాధేసిందండి. ఒక్క ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారి వాళ్ళంతా ఏదో వంకబెట్టి ఒళ్ళు ఊరిపోతుంది, ఒళ్ళు తగ్గితే కదా పిల్లలు పుడతారు, ఇలాగ పల్లెలలో తెలిసిందే కదండి చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏదో ఒక విధంగా ఆ పిల్లని చూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతూనే ఉన్నారంట. ఆ పిల్ల నాతో ఇందాక చాట్ చేసింది, ఇంకా పేరు అవన్నీ చెప్పడం మంచిది కాదులేండి. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆ పిల్లకి చెప్పాను ఆల్రెడీ చెప్పాల్సింది, ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారేమో అనేసి ఈ వీడియో చేస్తున్నాను నేను. చూడండి అమ్మా, మీలో ఎవరైనా చాలా తక్కువ తిని కూడా బరువు తగ్గట్లేదు, అసలు ప్రాపర్ డైట్ చేస్తున్నా కూడా బరువు తగ్గట్లేదంటే ప్లీజ్ వెళ్ళండి, వెళ్ళి డాక్టర్ని అడగండి, ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. సో మంచి డాక్టర్స్ని దగ్గరికి వెళ్ళండి. అంటే ఇప్పుడు తను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళిందో మనకు తెలీదు, అంటే గైనిక్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎక్కువ మంది పేషెంట్స్ ఉన్నప్పుడు డాక్టర్లు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేరు. సో 1-3 సార్లు వెళ్ళి నీ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే
తెలుస్తుంది. ఏదో ఫస్ట్ విజిట్లోనే ఆమె ఆ మాట చెప్పిందనేసి ఇంకా హాస్పిటల్కి కూడా వెళ్ళనివ్వట్లేదంట. ఎందుకు డబ్బులు బొక్క, కొంచెం ఫస్ట్ తగ్గు మళ్ళీ పోదు ఆసుపత్రికని. సో వాళ్ళదేముందండి, పల్లెలో సరిగ్గా తెలీదు, వాళ్ళకి అవగాహన ఉండదు, చదువుకొని ఉండరు. చదువుకున్న వాళ్ళకే ఈ మధ్యకాలంలో కామన్ సెన్స్ పనిచేయట్లేదు. ఇంకా చదువుకున్న వాళ్ళకి ఏం తెలిసిద్ది, ఆమెకేం తెలుసు. సో నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు ఎంత చేసినా బరువు తగ్గకోకుండా లావు అయిపోతున్నారు అంటే గనక ఖచ్చితంగా బాడీలో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో నేనేం చెప్తానంటే, ప్లీజ్ ప్లీజ్ దయచేసి హాస్పిటల్కి వెళ్ళండి, డాక్టర్కి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేపించమని అడగండి. థైరాయిడ్ టెస్ట్ చేపించుకోండి, ఐరన్ టెస్ట్ చేపించుకోండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే మనము ఎంత డైట్ చేసినా తగ్గమండి. ప్రాపర్గా కొన్ని కొన్ని మెడిసిన్తో ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు థైరాయిడ్ ఉన్నాయి, మీరు ఇంకా ఏ డైట్ చేసినా కూడా అలా లావు అయిపోతుంటారు. థైరాయిడ్లో కొంతమంది సన్నగవుతారు, కొంతమంది లావు అయిపోతూ ఉంటారు. సో అలా పీసీఓడి ఉండొచ్చు, పీసీఓఎస్ ఉండొచ్చు, చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అమ్మాయిలకి. జస్ట్ ఒక ఫుడ్ మానేస్తేనే బరువు తగ్గుతామనుకుంటే అది చాలా తప్పు. సో ఫస్ట్ మీరు ఒకవేళ పిల్లలకి ఇలా ఎవరైనా ట్రై చేస్తున్నట్లయితే ఫస్ట్ వెళ్ళండి, బ్లడ్ టెస్ట్లు చేయించుకోండి. థైరాయిడ్ అండ్ ఐరన్ ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేయించుకోండి. దాని తర్వాత పీసీఓడి, పీసీఓఎస్ ఇవి కూడా చెక్ చేయించుకోండి. డయాబెటిక్ కూడా చెక్ చేయించుకోండి. సో ఇప్పుడు డయాబెటిక్ అనేది ఏజ్తో సంబంధమే ఉండట్లేదండి, చిన్న పిల్లల కానుంచి వస్తుంది, పుట్టిన పిల్లలు సంవత్సరం పిల్లలకి కూడా వస్తుంది. సో ఇప్పుడు ఫుడ్ మారింది, చాలా మారిపోయింది, స్ట్రెస్ అన్నిటికీ రకరకాలుగా స్ట్రెస్ ఎక్కువైంది. అప్పుడు మునుపటి కాలంలో జెనెటికల్ ఇష్యూ ఉంటే మాత్రమే ప్రాబ్లం ఉండేది, ఏదైనా మన వంశపారంపర్యంగా షుగర్ ఉన్నా, బీపీలు ఉన్నా, లేదంటే ఏఎన్ ఉంటే అవి పిల్లలకు వచ్చేవి. ఇప్పుడు వంశంతో సంబంధం లేదు, జెనెటిక్స్తో సంబంధం లేదు, లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది, ప్లస్ మనం తినే తిండి వల్ల వస్తుంది, స్ట్రెస్ వల్ల వస్తుంది. సో ఫస్ట్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి టెస్ట్లు చేయించుకోండి అమ్మా. వాళ్ళదేముంది, పెద్దోళ్ళ మాటలు వినకండి, మీ హస్బెండ్స్ ఉంటారు కదా, అడగండి, ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సమాజంలో ఏం జరుగుతుంది, ఇంకా ఎక్కడున్నారో కొంతమంది నాకు అయితే అర్థం కావట్లేదు. సో ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకా అదే డెసిషన్ అనుకుంటే ఎలా, ఒక 2 3 సార్లు వెళ్తే కదా ఆ డాక్టర్ ఎలా ఉన్నారు, తను ఫస్ట్ కన్సల్టెంట్లోనే అన్నీ చెప్పాలంటే అవ్వదు కదా. ఒక్కొక్కసారి డాక్టర్లు చాలా బిజీగా ఉంటారు, ఒకసారి పేషెంట్లు దండి ఉన్నప్పుడు హడావిడిగా ఉంటారు, ఏమైనా రీజన్ అయి ఉండొచ్చు. మళ్ళీ మళ్ళీ వెళ్తే కదా మీకు సొల్యూషన్ దొరికిద్ది. ఊరికే ఒకసారి వెళ్ళి ఆ మాట అనగానే ఇంకా ఫిక్స్ అయిపోయి ఇంకా ఏ టెస్ట్లు చేయించుకోకుండా, ఏ అసలు ఫుడ్ తినకోకుండా. తెలుసా, ఇంకొకటి తెలుసా అండి, మీకు హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు ఫుడ్ సరిగ్గా తినకపోతే ఇంకా 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 లావు అయిపోతారు. సో ప్రాపర్ ఫుడ్ అనేది ఉండాలి, ప్రాపర్ డైట్ అనేది ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, ఆ పిల్లకి ఫుడ్ లేదు ఒకటి, ఇంకా టార్చర్ ఒకటి కదా, పైన మానసికంగా మెంటల్లీ ప్రెజర్ చేస్తూ ఉంటే మెంటల్ హెల్త్ కూడా పాడైపోతే ఇంకా హెల్త్ అనేది హెల్త్ ఇష్యూ అనేది సీరియస్గా అయిపోద్ది. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ చెక్ చేయించుకోండి మీ బాడీని, అన్నీ ఓకే అనేలాగా ఉంటే ప్రాపర్ డైట్ తీసుకొని బరువు తగ్గండి. నన్ను అడిగితే నేను చెప్పాను ఆ పిల్లకి, ఆ పిల్ల చెప్పిన విధానాన్ని బట్టి ఖచ్చితంగా ఆ పిల్లకి ఏదో హెల్త్ ఇష్యూ ఉంది 100%. సో అదే చెప్పాను, చూడమ్మా ఫస్ట్ నువ్వు వెళ్ళేసి డైట్లు కాదు ఏమీ కాదు, ఈ డైట్లు ఇవన్నీ ఫస్ట్ ఫాలో అవ్వకు, ఒకటి తెలిసి ఒకటి తెలియక ఏది పడితే అది చేయకు, ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి థైరాయిడ్ టెస్ట్ చేయించుకో, పీసీఓడి థైరాయిడ్ చేయించుకో, డయాబెటిక్ చేయించుకో, పీసీఓడి, పీసీఓఎస్ అండ్ ఐరన్ టెస్ట్లు ఇవన్నీ చేయించుకో తల్లి. దాని తర్వాత ఏమన్నా ఉంటే ప్రొసీడ్ అవ్వండి. జస్ట్ ఒక్కసారి ఎప్పుడో ఆ డాక్టర్ చెప్పిందని దాన్ని పట్టుకొని, సంవత్సరం కిందట ఎప్పుడో చెప్పిందంట అండి, ఇంకా దాన్ని పట్టుకొని అసలు హాస్పిటల్కి పంపించకుండా, ఏం పంపించకుండా, అసలు ఏ కాలంలో ఉన్నారో. ఆ మెసేజ్ చూసి ఫస్ట్ కొద్దిసేపు నాకు నమ్మబుద్ధి కాలేదు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనేసి. అంటే ఇప్పుడు పల్లెలలో కూడా కొంచెం పిల్లలు లేకపోతే మింద మింద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని చేస్తున్నారు కదండి అయ్య బాబోయ్.
నాకైతే చాలా బాధేసింది వినగానే. సో నేనేం చెప్తున్నానంటే, మీలో కూడా ఎవరైనా ఎంత డైట్ చేసినా బరువు తగ్గకపోతే ఖచ్చితంగా ఏదో ఒక హెల్త్ ఇష్యూ అయితే ఉంటుందండి. హెల్త్ ఇష్యూ లేదంటే మెంటల్ ఇష్యూ, ఈ రెండిట్లో ఏదైనా, మెంటల్ హెల్త్ బాగాలేకపోయినా హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా మనం ఎన్ని డైట్లు చేసినా బరువు తగ్గం. ఎందుకంటే నాకు తెలుసు, నేను గత 3 ఏళ్ళుగా అన్నీ చూశాను, విన్నాను, డాక్టర్స్ని అడిగాను కాబట్టి నాకు డాక్టర్స్ కూడా చెప్పారు. ఏదో నేను చూసినదే కాదు అండి. ఎవరైనా డైట్లు చేస్తుండి వెయిట్ లాస్ అవ్వకపోతే ఖచ్చితంగా హెల్త్ ఇష్యూ ఏదో ఒకటి ఉంటుంది. మీరు వెళ్ళి ప్రాపర్గా టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ చేయించుకొని డాక్టర్ని అడిగేసి దాని తర్వాత డైట్లు అవి ఫాలో అవ్వండి. పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది, ఎలా పడితే అది చేశారంటే మొదటికే మోసం వచ్చేది చెప్తున్నాను. సమాజంలో నిజంగా అండి మనుషులు ఎలా అయిపోయారంటే, బరువు ఉంటే బరువు ఉన్నారంటారు, సన్నగుంటే సన్నగున్నారంటారు, జాబ్ లేకపోతే జాబ్ లేదంటారు, జాబ్ చేస్తుంటే జాబ్ చేస్తుంది పొగరంటారు. పిల్లలుంటే ఒక గోల, ఫస్ట్ పిల్ల ఒక పిల్లలు ఉంటే ఇంకొక పిల్లలు లేరా అని అడుగుతారు, పెళ్ళి కాకపోతే పెళ్ళెప్పుడు అని అడుగుతారు, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు ఎప్పుడు అని అడుగుతారు. సో పిల్లలు లేకపోతే టార్చర్, జాబ్ లేకపోతే టార్చర్, జాబ్ ఉన్నా టార్చర్, లేదు ఒక్క పిల్లరే ఉన్నారనుకో ఇంకొకరు ఇంకొకరు లేరా అని టార్చర్. సో ఏదో విధంగా జనాలు అంటూనే ఉంటారండి. మనం అవన్నీ పట్టించుకున్నామంటే మెంటల్లీ గయా, అవన్నీ పట్టించుకుంటే మానసికంగా చాలా ఇబ్బంది పడతాము. సో నేను చెప్పేది ఏంటంటే, మీ ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్కి పక్కన జనాలనే మాటలు పట్టించుకోవద్దు. అదే చెప్తున్నాను, అంటే చెప్పడం ఈజీ, పెయిన్ అనిపించే వాళ్ళకి తెలుసు. సో నేనేమంటున్నానంటే ట్రై చేయండి, డైవర్ట్ అయ్యేదానికి ట్రై చేయండి. ప్రతీదీ అన్నవా అన్నయన్ని మనసులో పెట్టుకొని బాధపడకండి. సో కొంచెం హ్యాపీగా ఉండేదానికి ట్రై చేయండి. అన్నీ ఒకసారి చెక్ చేయించుకొని డైట్లు చేయండి. ఎట్లా పడితే అట్లా డైట్లు చేశారంటే మొదటికే మోసం వచ్చింది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, ఒకవేళ ఇప్పుడు మీరు డయాబెటిక్ అనుకోండి, డయాబెటిక్ వాళ్ళు షుగర్ లెవెల్స్ మరీ అప్పు పోకుండా డౌన్ పోకోకుండా వాళ్ళు ట్రాక్ చేసుకుంటూ తినాలండి. ఒకవేళ మనం డయాబెటిక్ ఉందనుకోండి, మనకు తెలియదు మనం ఎలా పడితే అలా డైట్ చేసామనుకోండి, ఆర్గాన్స్ మీద దెబ్బ ఉంటుంది, ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో థైరాయిడ్ కూడా చాలా డేంజర్ అండి, ఏది తక్కువ ఏం కాదు. సో నేను ఏమంటున్నానంటే, ఫస్ట్ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయేమో చెక్ చేయించుకోండి. కాలాలు మారినాయండి, ఎవ్రీ ఇయర్ మనము ఒకసారన్నా హాస్పిటల్కి వెళ్ళి మనం బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి, అసలు బాడీలో ఏం జరుగుతుంది ఏమి అనేసి. ఎప్పుడు ఏ వైపు నుంచి ఏమొస్తాయో అసలు ఎవ్వరం చెప్పలేకున్నాము అది. సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తింటేనే బరువు వస్తామనే అపోహ చాలామందికి ఉంది. అంటే వాళ్ళకి తెలుసు, అనుపించే వాళ్ళకి తెలుసు, లావున్న వాళ్ళకి తెలుసు, తింటేనే బరువు రావట్లేదు, ఆమెకి ఏదో జరుగుతుంది అనేసి. బట్ బయట సమాజం అలా ఉండరు. ఇదండి ఇవాళ వీడియో, మీలో ఒక్కరికైనా యూజ్ అయినా చేయండి, అలాగే వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క 2 డేస్ అండి, 2 డేస్ తర్వాత మళ్ళీ డైట్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.